ఏంటి భయ్య ఈ అరాచకం? అంచనాలకు మించి అల్లాడించేస్తున్నాడు భయ్య అన్న. ట్రేడ్కి సైతం వెన్నులో వణుకు పుట్టేస్తుంది. ట్రేడ్ అయితే డే 3 కలికి మూవీకి 390 కోట్ల నుండి 400 కోట్ల మధ్య మాత్రం వస్తుందని అంచనా వేశారు భయ్య. ట్రేడ్ ట్రాకర్స్ అంతా కూడా ఇదే అప్డేట్లు అనేది ఇచ్చారు. ఇక మనమైతే 410 కోట్ల వరకు గ్రాస్ అనేది వస్తుంది కలికికి 3వ రోజు అని ఎక్స్పెక్ట్ చేసాం. నేను కూడా 408 కోట్ల పోస్టర్ అనేది రిలీజ్ చేశాను. కానీ దెమ్మ తిరిగిపోయే విధంగా అఫీషియల్ రిపోర్ట్స్ అనేవి ఇందాక రిలీజ్ చేశారు భయ్య. పోస్టరు 415 కోట్లు అంటే డే 3 117 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. డే 1 191 కోట్లు, డే 2 106 కోట్లు, డే 3 117 కోట్లు. మరి ఈరోజు సండే, ఈరోజు కూడా 100 నుండి 120 కోట్లు ఖచ్చితంగా వస్తుంది. 500 కోట్ల మార్కు 4 రోజుల్లోనే. ఇక కేక్ వాక్ కింద కొట్టేస్తున్నాడు అనమాట ట్రావెల్ షాప్ ప్రభాస్. ఇది మాత్రం దిమ్మ తిరిగే రికార్డే భయ్య. అసలు అవ్వరాంచనాలకు అందట్లేదు. ఆఫ్లైన్ టికెట్స్ ఇప్పుడు గట్టిగా దిగుతున్నాయి భయ్య. బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా బలంగా వస్తున్నారు. ఇక ట్రేడ్ పెద్దల అంచనాలు కూడా ఎందుకు అందట్లేదంటే భయ్య, కలెక్షన్స్ ఎక్కువగా ఓవర్సీస్లో అల్లాడించేస్తుంది సినిమా. హిందీలో, తెలుగు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక ఓవర్సీస్లో చాలా కంట్రీల్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది భయ్య ఈ మూవీ. హాలీవుడ్ ధీటుగా రిలీజ్ అవ్వటం, అందులోకి మైథలాజికల్ కాన్సెప్ట్తో రావటం వల్ల బాగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. ఇక బాక్స్ ఆఫీస్గా బాస్ అని రెబల్ స్టార్ ప్రభాస్, అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు కల్కి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబడుతుంది అనేది అందరిలో సందేహం. మరి మీరేమైనా గెస్ చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అలాగే ఈ కల్కి కలెక్షన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్, ప్రతి ఏరియాలో, స్టేట్లో వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఇంకా ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇటువంటి డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, చేస్తానన్నమాట.